తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి సర్వేల్ గురుకుల పాఠశాల కారణమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో గురుకుల పాఠశాల ప్రారంభించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. గురుకుల పాఠశాల ఏర్పాటుకు కారకులైన నాటి విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు గురుకుల పాఠశాల ఏర్పాటుకు కారకులైన నాటి విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు గ్రామానికి చెందిన దాతలు రావి నారాయణ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు చాలా మంది ఉన్నత స్థాయికి ఎదిగారని ఈ స్కూల్లో చదవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. చదువుకోవడానికి అవకాశాలు ఉండవు, అక్కడ ఉన్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ కి ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఇక్కడ ఈ స్కూల్ ఒక స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఉండాలి అని చెప్పేసి ఆ రోజుల్లో పివి నరసింహారావు ఒక దార్శనికుడిగా ఒక గ్రేట్ విషనరీ ఐడియాతో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ 50 ఏళ్ళు గడిచినటువంటి సందర్భంలో మనం ఈ స్కూల్ యొక్క చేసినటువంటి సేవల్ని మనం గుర్తు చేసుకుంటే ఇది సమాజ ప్రగతిలో బ్రహ్మాండమైనటువంటి సేవ చేసింది అని చెప్పి చెప్పక తప్పదు. ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి టీచర్ కూడా, ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో అకుంఠిత దీక్షతో ఒక పెద్ద కమిట్మెంట్తో అంకిత భావంతో పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి మినిస్టీరియల్ స్టాఫ్ కానివ్వండి, మనకు మెస్లో పనిచేసే స్టాఫ్ కానివ్వండి, మిగతా అన్ని రకాలుగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక సేవానివృత్తితో ఉండేవారు. అయితే మనకి 50 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా మీరు ఈ బ్యాచ్లో ఇక్కడ మీరు ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ చదువుకోవడం మీరు అదృష్టవంతులు. మరి ఈ స్కూల్ ఏ కారణాల చేత అది స్టార్ట్ చేయబడ్డదో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని ఒక మంచి విలువలు కలిగినటువంటి భారత పౌరులుగా మీరందరూ కూడా భవిష్యత్తులో వెలుగొందాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఆ దేవుడు ఆశీర్వదించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఆలోచించాలి ఏంటంటే, మనము మార్కులు తెచ్చుకోవడం, పరీక్షల్లో పాస్ అవ్వడం ఒక పార్ట్ అయితే, మనం జీవన విధానాన్ని ఎలా కొనసాగించుకోవాలి అనేది మీరందరూ ప్రతిక్షణం కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులతోటి మీరందరూ కూడా ఎలా కలిసి ఉండాలి, ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి మనం ఎలా సహాయం చేయాలి, ఏదైనా సొసైటీలో ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా మన అవసరం పడ్డప్పుడు మనం ఎలా స్పందించాలి, మనం ఎప్పుడు కూడా మన కొరకేనే కాకుండా సమాజం కొరకు మనం ఎలా జీవించాలి అని చెప్పేసి మీరు ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు మన సర్వేల యొక్క కోర్ వాల్యూ సిస్టమ్ అది. సో దాన్ని మీరందరూ కూడా ప్రతిబింబించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే మన దివంగత ముఖ్యమంత్రి గారు, అలాగే దివంగత ప్రధానమంత్రి శ్రీ నరసింహారావు గారు